ఏర్పాట్లో ఈ రెండవ రాత్రి దేవుడు నా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి రాష్ట్రమంతా రెండు దినాలు నగరాల్లో పట్టణాల్లో ప్రధానంగా దైవ సేవకులైన వారిని ప్రస్తుత కాలం యొక్క స్థితిగతులు ప్రవచన వెలుగులో ఏమై ఉన్నాయి, దేవుని సేవకులకే బాధ్యత ఎంత విశేషమైనదిగా ఉంది, అంత విశేషమైనది కాకపోతే తిరిగి వచ్చి తలాంతుల విషయంలో యజమానుడు వారిని ప్రశ్నించవలసిన అవసరం లేదు. అదే నియమంలో మత్తయి సువార్త 24:45 నుంచి చూస్తే గృహ నిర్వాహకుని యొద్దకు యజమానుడు వచ్చి వారు తలంచని కాలంలో తినుచు త్రాగుచు కొట్టుచు ఉంటే వారి కాళ్ళు చేతులు కట్టి వెలపల చీకటిలో పడవేయాలి అని ఒక తీర్పునివ్వడం అనేది కూడా గృహ నిర్వాహకుల మీద ఉన్న బాధ్యత అది ఎంతగా విలువైనదిగా ఉందో అనేది దేవుడు నాకు ఇచ్చిన ఈ భారంలో నేను తెలియచేసినట్టుగా కాకినాడే ప్రధానంగా నా ఆత్మీయ జీవితం యొక్క పునాదిగా ఉంది కనుక ఈ తూర్పుగోదావరిలో నుంచి కార్యక్రమాలు ప్రారంభించాను. దేవుని చిత్తమైతే ఒక పెద్ద సర్క్యులర్ రాష్ట్రమంతా ఒక ప్రత్యేక భారంతో అందించాలని ఆలోచన కూడా దేవుడు ఇందుకు పెట్టాడు. యుగాంతంలో ఈ చిన్న పని గొప్ప కార్యం చేయడం దేవునికి ఉద్దేశం అనేది కూడా నేను నమ్ముతున్నాను. సరే, ప్రవచన విషయాలు లోతుగా చెప్పిన సామాన్య ప్రజలైన వారు దాన్ని అంతగా గ్రహించడం కష్టమే. అది చాలా కోణాల్లో అనేక రంగాలను అది కలుపుకుని వచ్చేది ఉంటుంది. అయినప్పటికీ మీకు అందుబాటులో అర్థమయ్యే రీతిగా కొన్ని విషయాలైనా తెలియచేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. 25 నుంచి 28 వరకు కర్నూలు ప్రాంతంలో ఇదే రీతిన దండయాత్రలు ఉన్నాయి రాయలసీమలో. ఆ తదుపరి తెలంగాణ జిల్లాలలో ఈ రీతిగా రాష్ట్రమంతా కేవలం ఇక్కడే ప్రియులు మరి సోదరుడు రాజబాబు గారిని బట్టి దేవుని ప్రేమించే దేవుని సేవకులు కూడా ఈ స్థలంలో ఉన్నారు కనుక దానియేలు గారు, మోజస్ గారు ఇంకా తోటి ఈ ప్రాంతపు దైవ సేవకుల యొక్క ఆలోచన ఈ పనిలో పాలివారుగా ఉండాలి అనేది నేనైతే నా ఆలోచనలో. ఎవరి మీద ఒత్తిడి తీసుకురాకూడదు, ఎవరిని ఉన్నదంతా అమ్మి ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నాయి ఇంతవరకు అమ్ముతూనే వచ్చాను, నా వంతు నా యాత్రను చేయాలనే భారంతో వచ్చాను. కానీ ఇక్కడ సోదరులు సరే దానియేలు గారు, మోజస్ గారు తోటి సేవకులు వారు సహకరించిన సంతోషమే, కానీ సరే రాజబాబు గారు నన్ను చేయనిస్తారని నేను మాత్రమే అనుకోను. ఆయన తెలుసు నా విశ్వాస యాత్రను ప్రారంభం నుండి ఎరిగిన వారు. ఏదేమైనా ఆయనను నేను అడ్డంగా పెట్టుకోవడం ఈ స్థలంలో మరి ఇంతగా ఈ కార్యక్రమం జరగడం దేవుని కృప అనేది నేను నమ్ముచూ స్తుతిస్తున్నా. నా కొరకు ప్రార్థించండి, ఒక మేలుకొల్పు రావాలి రాష్ట్రమంతటిలో. నేను ఏదైనా ఉదయం నుంచి సేవకులతో చాలా సంఘటితంగా మేము కలిసి మాట్లాడుకున్న విధానాలు ఉన్నాయి. దేవుని కృపా ఏర్పాట్లో ప్రధానంగా మరి ఇది ఎక్కడ దారి తీస్తుందో తెలీదు. ఒకవేళ ప్రభు నాతో చెప్పిన దాన్ని బట్టి నువ్వు చనిపోయే సమయం నేను చెప్తానన్నారు, ఈ యాత్ర ముగింపు సరికి నా సమయం అవుతుందేమో అనుకుంటున్నాను. ఒక హతసాక్షిగా జీవితం ఈ తరానికి అవసరమైన విధానం ఉందేమో. ఆ నియమంలో మరి నా ముందుకు సాగడంలో మీరందరూ దయచేసి ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ కొరకు తప్పగా ప్రార్థిస్తాను. నా పనే అది,
నా భారం ఏది, నా ప్రయాణం అది, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం, ఏం సంపాదిద్దాం అనేది. 45 సంవత్సరాల సేవా విధానాలు, మరి నా దర్శనాన్ని నమ్మకంగా కొనసాగించడానికి మీరందరూ ప్రార్థించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. దేవుడా కృపతో నింపి నడిపించును గాక. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6-7 వచనాలు నేనే చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అతిపెద్ద యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడు ఎక్కడైనానూ ఉండి నీడలా నాకు తెలియచెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. ప్రభుని క్రీస్తునందు అత్యంత ప్రియులైన దేవుని కుటుంబమైన బిడ్డలని మీ అందరికీ, దేవుని కుటుంబంలో పాలువాడగా వయసులో బహుశా నేనే పెద్దవాడిని కావచ్చేమో, నాకు 70 సంవత్సరాలు నిండబోతున్నాయి. సేవా విధానంలోనూ 45 సంవత్సరాలు నడిచాను. కనుక 45 సంవత్సరాలు నడిచిన వాళ్ళు కూడా మీలో ఉండకపోవచ్చు. కనుక వయస్సును బట్టి, సేవా అనుభవాన్ని బట్టి ఒక దర్శనము ఒక వ్యక్తిని ఏ రీతిగా నడిపిస్తాదు అనేది అనుభవంలో ఎరిగిన వ్యక్తిగా ఒక దర్శనం నడిపించడానికి, ఒక వ్యక్తి యొక్క ఉద్దేశ ప్రకారంగా నడిచేదానికి చాలా తేడా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశ ప్రకారంగా కార్యక్రమాలు చేసేవాడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆశలు, ఆలోచనలే ప్రాధాన్యత వహించేవి ఉంటాయి. తాను ఏ అడుగు వేసినా, ఏ పని చేసినా, ఎవరిని కలుసుకున్నా ఏ రీతి అయినా ప్రయోజనం ఉంటుంది అనే ఆలోచన ఏర్పాటు చేసేది ఉంటుంది. కానీ ఒక దర్శనం చేత నడిపించబడేటప్పుడు ఆ వ్యక్తిగతమైన స్వతంత్రత కానీ, ఆలోచనలు కానీ ప్రాధాన్యత వహించడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ ఆ రీతిగా నడిపించబడిన పరిస్థితి ఉంటే శారా సలహాను బట్టి అబ్రహాము నడిచినట్టు, అబ్రహాము కలిగిన దర్శనం గొప్పదే. తన అవసరం తీరడం, తన అవసరం తీరడమే కాకుండా తీరిన తన అవసరతను బట్టి వ్యవస్థ యొక్క అవసరం తీరడం, నీ సంతానం దీవించబడడం, సంతానం ముందు భూమి యొక్క సమస్త వంశాలు దీవించబడడం, ఒక దర్శనంలో దాగి ఉండే ఓ పారమార్థికమైన సత్యాన్ని ప్రియులారా మనం గ్రహించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ దర్శనానికి దారి తప్పితే దాని ప్రతిఫలం ఏ రీతి ఉంటుందో అనేది కూడా తన ప్రయాణ వరుసలో షెకెము నుండి హారాన్ నుంచి కల్దీల దేశం నుండి హారాన్ నుండి షెకెముకు, షెకెము నుండి హాయికి బేతేలుకు, హాయికి బేతేలకు మధ్య గుడారం వేసిన స్థితి నుండి దక్షిణానికి, దక్షిణ స్థితి నుండి ఐగుప్తుకు, చివరి ఐగుప్తులో ఉండడానికి ఆస్కారం లేని పరిస్థితులు కలగడం, అయితే హాగరు వెంట రావడం. ఒక దర్శనం యొక్క నియమాన్ని ఎప్పుడైతే తప్పుతామో దాని మూలంగా కలిగే పరిస్థితి మనకు నెమ్మదుండదు, మనం వెళ్ళిన స్థలాల్లో నెమ్మదుండదు, చివరికి జీవితంలో ఓ భయంకరమైన స్థితిని ఎదుర్కొనవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఒక పోరాటమయమైన పరిస్థితులు చుట్టుముట్టుతాయి. ఈనాడు వ్యవస్థకు ప్రమాదాన్ని కలిగించే జిహాదులు కానీ, ఐఎస్ఐఎస్లు కానీ, మత సంబంధమైన పోరాటాలు కానీ, రాజ్య సంబంధమైన కాంక్షలు కానీ, జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో ఒక దర్శనాన్ని ఎప్పుడైతే మనం సైడ్ ట్రాక్ పడతామో, దారి తప్పుతామో, ఆ ప్రమాదం ఎంతవరకు తీసుకుపోద్ది అనేది ఈ మానవ వ్యవస్థ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది అనడానికి అది మూల కారణంగా చూడడం చాలా అవసరమండి. కనుకనే దేవుని యొక్క కృప ఏర్పాట్లో ఒక దర్శనం ఒక వ్యక్తిని
ఒక క్రమమైన పద్ధతిలో తీసుకురావడానికి ప్రయత్నం చేసేది ఉంటుంది. సంసోను నియమబద్ధమైన రీతిగా నడవకపోతే కళ్ళు పీకించో, తల గొరిగించో, కేవలం తిరుగులు విసిరేవాడిగా చేసో, చివరిగా దర్శనం ఆ ఏర్పాటును దేవుడు సంపూర్తి చేయడం అనేది సంసోన్ జీవితంలో చూస్తాం. అదే నేమిలో యోనాను తీసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక నీనివే ప్రజలను దర్శించుట. అయితే ప్రణాళికబద్ధమైన స్థితిని వేరు మారినప్పుడు, వేరే ఆలోచన చేసినప్పుడు దాని ప్రతిఫలం చేపగడుపులోనికి వెళ్ళడం, ఒక వేదనకరమైన స్థితిని పొందడం, చివరకు దేవుడు ఉద్దేశించింది నెరవేరడం అనేది ఆ నినివే ప్రజలకు దేవుడు అందించే కోరిన రక్షణ ఏర్పాటును అదే పాత్ర ద్వారా అందించడం దేవుడు ఏ రీతిగా చేశాడనేది మనలో మన విధానాల్లో మార్పులు కనిపించవచ్చు, కానీ దేవుని ప్రణాళిక దేవునికి ఏర్పాటులో మార్పు ఉండదు అనేది ప్రధానంగా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక విషయం జ్ఞాపకం చేశాను, మతములన్నీ కూడా ఒక స్థిరమైన స్థితిని చూపలేవు, కానీ ఒక దర్శన విధానంలో ఒక స్థిరమైన ఒక ఏర్పాటు మారంది ఉంటుంది. తరాలు మారినా, పరిస్థితులు మారినా, రాజ్యాలు మారినా, మానవ వాతావరణంలో కలిగిన కొన్ని పరిస్థితులు ఏది ఏ రీతి ఏర్పడి చేసేది ఉన్నా దేవుని యొక్క ప్రణాళిక మార్పు లేనిదిగా ఉంటుంది. మత విధానాల్లో ఒకదానికి ఒకటి పొసగనేదిగా ఉంటుంది. పొసగనేదిగా ఉన్న స్థితే మనం ప్రధానంగా చూస్తాం. వైష్ణానికి శైవానికి పదకు పొసగదు, ద్వైతానికి అద్వైతానికి పొసగదు, విశిష్టాద్వైతానికి పొసగదు. మత విధానాల్లో ఇస్లాం యొక్క విధానంలో మనం దాని యొక్క స్థితిగతులు చూస్తే, ప్రవక్తల స్థానాన్ని చూస్తే, చివరికి ప్రేమని అన్ని మతాలు పంచిపెడతాయి అనే స్థితిని గురించి వింటాం. కానీ పెద్దల మాటల్లో అది నిజ జీవిత విధానంలో చూసినప్పుడు చివరి ప్రాణాలు తీయడానికి వెనుకాడని స్థితి, అదే ప్రవక్తల మాటను ఆధారంగా చేసుకుని మారణహోమం సృష్టించే స్థితి ఏ రీతి ఉంటుందనేది కూడా మన మత విధానంలో ఆ భయంకర స్థితిని చూడడానికి ఆస్కారం ఉన్నదండి. అయితే క్రీస్తు యొక్క ఏర్పాటు చూస్తే ప్రవక్తల వచనాలు కానీ, రాజ్య విధానాల్లో కానీ, ఆ తర్వాత జరిగిన సంఘ పరిస్థితుల్లో మార్పులు చేర్పులు కానీ, క్రీస్తు శకం ఆది సంఘ విధానంలో అపొస్తలుల నాటి నుండి ఆ తర్వాత కలుగుతూ వచ్చిన మార్పుల్లో 300 సంవత్సరాల్లో కాన్స్టాంటినోపుల్ ఆ ఏర్పాట్లో కానీ, ఆ తర్వాత రాజ్య విధానాల్లో వచ్చిన స్థితిగతుల్లో ఆ మార్పులన్నీ జరిగిన రక్షణ ప్రణాళిక ఒకటి, అది ప్రభువైన యేసుక్రీస్తే. హతసాక్షులైన ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినా, లేక ఇతర విధానాలు ఏది కలిగినప్పటికీ దీనంతటికి కేంద్ర బిందువు యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తునందు మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక మార్పులేందుగా ఉంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మత విధానాలు ఒకవేళ డినామినేషన్స్ ఎన్నో నేను మధ్యాహ్నం జ్ఞాపకం చేసిన సేవకులకి దేవదాసాయి గారితోనే నేను సరిపెట్టుకున్నాను అని దేవుడు చెప్పలేదు, భక్సింగ్ గారితోనే సరిపెట్టుకున్నానని దేవుడు చెప్పలేదు, పిఎం సామేలయ్య గారితోనే సరిపెట్టుకున్నానని చెప్పలేదు, దానేలయ్య గారితోనే నా కార్యక్రమం నా ప్రణాళిక అంతా ముగిసిపోయిందని చెప్పలేదు. కనుక అది ఏ రీతిగా ఆయా రీతిలుగా ఒకరి నుంచి ఒకరికి అందించబడుతూ వచ్చిందో, రిఫర్మేషన్ అనేది ప్రణాళికబద్ధమైన దేవుని యొక్క ఉద్దేశం నెరవేరడం అనేది ఒక రోజులో జరగలేదు, ఈ 2000 సంవత్సరాలుగా జరుగుతూనే వస్తూ ఉంది. అంతకుముందు 4000 సంవత్సరాలు ప్రవక్తల ద్వారా పలికించిన విధానం ఉంది. కానీ ఈ 4000 సంవత్సరాల్లో ప్రవక్తల ద్వారా పలికించింది, ఈ 2000 సంవత్సరాల్లో ఏ రీతిగా జన్మ నుంచి, క్రీస్తు జన్మ నుండి, కన్య గర్భం నుండి, శిలువ మరణ పునరుద్ధానాల నుండి, ఆరోహణమై వెళ్ళిన స్థితి నుండి అంతిమకు రావాల్సిన విధానాన్ని గుర్చిన ఈ ప్రవచన సారం ఏదైతుందో, దీని అంతటిని కూడా అదే క్రీస్తు వ్యక్తిత్వంలో అది జరుగుటనేది ప్రధానంగా మనం చూడడానికి ఆస్కారం ఉంది. అందుకు చేతనే దేవుని వచ్చిన మనం జాగ్రత్త గమనించినప్పుడు అపొస్తల కార్యం 1వ అధ్యాయంలో ఈ శిష్యులు ప్రభు ఆరోహణ వేణుడు చూస్తుంటే, ఓ గల్లయ్య మనుషులారా,
మీరెందుకు మీరు ఆకాశం చేరు చూస్తున్నారు? మీ నుంచి అరోహణమైన ఈ క్రీస్తే తిరిగి లోకానికి రాబోతున్నాడనేది ఆ క్రీస్తుని గురించిన విషయమే. ఈ ప్రవచనం యొక్క ప్రధానమైన ఉద్దేశం దేవుని ప్రణాళిక ప్రవచన సారంగా లోకానికి అందించబడిన ప్రవక్తలు వచ్చినాల్లో దాగున్నది. ఆ మహిమకరమైన కార్యం యేసుక్రీస్తునందు మాత్రమే నెరవేర్చబడటం అనేది ప్రధానంగా ప్రియులారా పుట్టుడు ద్వారా కానీ చచ్చుడు ద్వారా కానీ లేచుడు ద్వారా కానీ అరుహణమై వెళ్ళుడు ద్వారా కానీ స్థలం సిద్ధపచ్చుడు కానీ తిరిగి వచ్చుడు కానీ ఇదంతా ఒకే క్రీస్తులు. మార్పులేని విధానం డినామినేషన్లుగా లేక ఆయా ఈ నలుగురు పెద్దలు బక్సింగ్ ధనేరయ్య గారు, దేవదసాయి గారు, సామేలయ్య గారు, వారి నలుగురు నాలుగు సిద్ధాంతాలు, ఒకరంటే ఒకరు పసుగుని సిద్ధాంతాలు. కానీ సిద్ధాంతపరమైన విషయాలు ఏదున్నా క్రీస్తే కేంద్ర బిందువుగా అందరికీ ఉన్నాడు అనేది ప్రధానంగా గుర్తించడం. ఈ రెండవ రాత్రి దేవుని సేవకునిగా ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. కనుక దేవుని కృపా ఏర్పాటు కొనసాగుటలో ఏది చెప్పబడిందో అది జరుగుతుంది. అంచేత అరీతిగా జరగడానికి కారణం ఏంటి? లేఖనం లేక వ్రాయబడిన ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన ఆ పారమార్థికమైన సత్యాలు లిఖించబడడం వ్రాయబడ్డం ద్వారా దానిలో దాగి ఉన్న ఆ గొప్ప విషయం ఏమిటి అనేది మన మనసు పెడితే ఇదంతా దేవుని కొరకే చేసిన వాడు ఉంటున్నాడు అనేది కూడా లేఖనం రోమా పత్రిక 11:33-36 చదివిన అదే హెబ్రీలకు రాసిన పత్రిక 2:9-10 చదివిన దేవుని యొక్క ప్రణాళికకి ఏర్పాటు ఏమిటి అనేది అక్కడ వ్రాయబడింది. సమయంలో ఒకసారి మనం చదువుదాం. దేవుని వచనములో రోమీయులకు రాసిన పత్రిక 11:33 ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుర్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత నశక్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. ఇక్కడ ప్రధానంగా ఇదంతా కూడా ప్రభు మనస్సులో నుంచి కలిగిన ప్రణాళిక. ఇది మనుషుల్లోంచి కలిగింది. మత్స్యుద్భవ మత భిన్న మనః భిన్న మత అంటాడు. మానవ మేధస్సు నుంచి మనస్సును వచ్చేది మత విధానానికి మూలం. భిన్న మనస్సులు ఉన్నాయి కనుక భిన్న మతాలు లోకలు ఏలుబడి చేయటం అనేది మనం చూస్తాం. కానీ ఇది మానవ మస్తిష్కం నుంచి మనస్సును బట్టి వచ్చింది కాదు. ఇది దేవుని మనస్సు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఇది. కానీ దేవుని యొక్క ప్రణాళిక అదే ఆయన మనసులో నుంచి ఏదైతే ఉద్దేశించాడో దాన్ని చేస్తున్నాడు. చదవండి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? ఆయన ఇది చాలా గమనించాలి. ఆయన మూలము అంటే త్రూ హిమ్, ఆయన ద్వారా, బై హిమ్, ఆయన నిమిత్తము, ఫర్ హిమ్. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్, ద డెమోక్రటిక్ సిస్టమ్. ప్రజాస్వామ్య విధానంలో రాజులు పాలించారు, చక్రవర్తులు అయింది పాలన, బబులోను సామ్రాజ్యం అయింది, మాదీయ పారసీక రాజ్యం వచ్చింది, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది లోకంలో, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది, ఆ తర్వాత రాజుని యొక్క పాలన విధానం ముగిసింది, నియంత్రణ వచ్చారు కొన్ని స్థలాల్లో. చెరుకు ప్రణాళికబద్ధంగా దేవుడు ఇనుము మట్టి పొసగనిది, ఇనుము బురద ఇంకా దిగజారిపోయే పరిస్థితి కలిగిన ప్రజాస్వామ్యం ఏ రీతిగా లోకంలో రాజ్య విధానం నడుస్తుందనేది నెబుకద్నెజరు రాజునకు ఇచ్చిన స్వప్న దర్శనంలో ఆ గొప్ప ప్రతిమ ద్వారా తెలియజేసిన గొప్ప సత్యంగా మనం చూడడానికి లేఖనం ప్రవచనం ఈ గొప్ప సత్యాన్ని తెలియజేసేదిగా ఉంది. అదే నియమంలో దేవుని యొక్క ప్రణాళిక కూడా ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం. ఆయన ఎవరండి? ఇదంతా చేయడానికి హేతుబద్ధంగా ఒక హేతువాది అడిగాడు అనుకో, నువ్వెవడో నువ్వు చేసావు అడగడానికి, నీకేముంది అధికారం అడగడానికి? కొండ పెంకుల్లో పెంకై ఉండి తను సృష్టించిన వానితో వాదించువానికి శ్రమ అంటాడు ప్రవక్త నేసియా. ఏమండి, దేవుని యొక్క అపారమైన కృప ఏర్పాట్లో దేవుడు సమస్తానికి మూలం,
కుమారి చేతిలో ఉన్న మన్ను నువ్వు చేసేది ఏమిటి అని అని ప్రశ్నించవచ్చా అంటాడు. ఒక నాస్తికుడో హేతువాదం అడిగేదానికి నువ్వుంటే నాకు కనబడు అదే అడిగాను నేను కూడా 69 జూలై 4 కాకినాడలో టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చేస్తూ మరణంతో పోరాడు నువ్వుంటే మాట్లాడు, మాట్లాడితే నా బ్రతుకులో ఎప్పుడు ఏది సంపాదించుకోను, నేను సంపాదించింది నా భార్య తెచ్చింది ఏదైనా నీ సేవకే వాడతా. నేను 69 జూలై 4 ఏ ప్రమాణం చేసుకున్నాను 45 సంవత్సరాలు ఆ ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. దాన్ని ఏమాత్రం తీసివేతలు కూడికలు లేవు. కానీ దేవుని యొక్క ప్రణాళికను ఏర్పాటును ఒక వ్యక్తి ఎరిగిన వాడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ దర్శన నియమంలోనే నేను నడవనన్న నడిపిస్తాడు. నా సొంత ఉద్దేశం చేసుకుంటానంటే ఒకవేళ ప్రణాళికలో లేకుండా జీవన విధానాన్ని ఆధారంగా చేసుకుని సాగే వ్యక్తులు ఉన్నారనుకోండి, సరే వారు చెప్పే లెక్క వారి విధానాలు దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి. సోమరి అనే చెడ్డదాసుడు ఒక తలాంతును దాచినవాడు ఎదురు చెప్పడానికి ఎంత తెగించాడో ఆ రీతిగా తెగించే చెప్పడానికి కానీ చేయడానికి కానీ వెనకడుగు వేయని పరిస్థితులు ఉండొచ్చు.